కోనరావుపేట మండలంలో నెలకొన్న పూడు భూముల సమస్య ప్రధాన అంశంగా గురువారం రోజున మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కొనసాగింది. ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు హాజరయ్యారు. కోనరావుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని గురువారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. కాగా కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల ఎద్ద విన్నవించారు. మట్టిమల్ల గ్రామ సర్పంచు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అటవీ భూముల్లో చెట్లను కొట్టివేసి భూమిని చదును చేస్తున్నారని, ఫారెస్ట్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు సమస్యను తీసుకువెళ్ళినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాకుండా అటవీ అధికారులపై సర్పంచులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మర్తరపేట, బాసాయిపేట తదితర గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ ఆసరా పెన్షన్లను అందరికీ అందేలా చూడాలని, కొంతమంది అధికారుల తప్పిదం వల్ల అనేక మంది అర్హత గల వ్యక్తులు పెన్షన్కు దూరంగా ఉన్నారని సందర్భంగా ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ నిధులు 3 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయా శాఖల అధికారులను వారు ప్రశ్నించారు. ఈ సర్పంచులు అప్పులాగా కోరుకోకుండా ఇబ్బందులు పడకుండా కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాము. మా గ్రామంలో ఓఎస్ఆర్కి అయితే ల్యాడర్ ఎక్కలేని పరిస్థితిలో ఉన్నది, ఎవరైనా ఎక్కడ వాడే కింద పడే పరిస్థితి ఉంది. దాన్ని సాధారణంగా తొందర అంటే మన దగ్గర మన మండల పరిస్థితి సాధారణ దూరంకి ఏమన్నా ఉన్నట్టయితే దాని నుంచి ఎక్కడెక్కడికి మనకి ఇటు రాలే కదా ఏది
ఈ సమావేశంలో పలు అంశాలు అధికారులను సర్పంచులు ఎంపీటీసీలు చర్చించుకునేది ఈ సభ కాబట్టి ఈ సభకు పూర్తి స్థాయిలో ఎవరు కానీ అవగాహన కొద్ది ఆ గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి అని అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిలవాలి. ఆ సర్పంచ్ నిలదీసిన ప్రశ్న కూడా మీరు సమాధానాలు చెప్పాలి. మీ నుంచి కాకపోతే కూడా మా దృష్టి తీసుకొస్తే కూడా మేము కూడా మీకు ఫోన్ ద్వారా ఏదైనా కూడా కాంటాక్ట్ చేసుకుంటూ కూడా ఏ సమస్య అయితే ఎట్లయితే సాల్వ్ అవుతుందని చేద్దాం కాబట్టి మేము ఉన్నాం కాబట్టి మీరు ఏది అధైర్యపడకుండా అధికారులు కూడా పూర్తి స్థాయిలో గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల సమస్యలన్నీ సర్పంచ్ గారితో ఎంపీటీసీ గారితో చర్చించుకొని పూర్తి స్థాయిలో వివరణ కూడా ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు పూర్తి స్థాయిలో అటెండ్ అయ్యి కూడా ఆ సమస్యల మీద అవగాహన కల్పించుకోవాలని కోరుకుంటున్నాను. గౌరవ సర్పంచులకు ఇష్యూ గత 3 నెలల నుంచి కూడా డబ్బులు పడడం లేదని వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా అనడం జరుగుతుంది. దాన్ని కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. మరి ఇది ఎక్కడ ఈ సమస్య ఎక్కడ ఏది ఎంతుంది ఇబ్బంది ఏముంది అని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా అని మీకు ఈ సభముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గ్రామ సర్పంచ్గా అన్ని బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా మంచినీళ్ళు రాకుండా కూడా గ్రామ సర్పంచ్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి నా గ్రామంలో ప్రజలకందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన సర్పంచ్ కాబట్టి అధికారులు కూడా వెన్నంటి ఉండి అధికారులకు మీ మండల స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిని కూడా తీసుకొచ్చి జిల్లా స్థాయిలో కూడా మనం కాకపోతే మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, గౌరవ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అందరి సమక్షంలో ఏ సమస్యనైనా చర్చించుకొని చాలా వరకు కూడా ఆ సమస్యలను సాల్వ్ చేసుకుందామని తెలియజేసుకుంటూ ఎందుకంటే గౌరవ సర్పంచులు కూడా అన్నిట్లలో కూడా సహకరించి ముందుంటున్నారు కాబట్టి మీరు అధికారులు కూడా వాళ్ళకు వెన్నట్టి ఉండి ఇద్దరు కోఆర్డినేషన్ తోటి ఆ పని జరిగితే సగం పని కూడా అయిపోతుంది కాబట్టి ఆ పనుల మీద అధికారులు కూడా అవగాహన కల్పించుకొని పూర్తి